ఇంజనీరింగ్ అనే పదానికి అర్థం ఏదైనా జరిగేలా చూడటం మనకు కావలసినది సమర్థవంతమైన రీతిలో జరిగేలా చూడటం అది ఇంజనీరింగ్ మీరు దీన్ని వ్యర్థమైన మార్గంలో చేస్తే దాన్ని ఇంజనీరింగ్ అనలేం అవునా మనం దేన్నైనా చక్కటి ఇంజనీరింగ్ అని ఎప్పుడు అనవచ్చంటే మనకి కావలసిన పని అతి తక్కువ ఘర్షణతో అతి తక్కువ పదార్థ వినియోగంతో జరిగినప్పుడు ఇప్పుడు మీకున్న శరీరం పన్నెండు గంటలు పనిచేస్తే పన్నెండు గంటలు నిద్రపోయిందనుకోండి దానికి పన్నెండు గంటల మెయింటెనెన్స్ కావాలి నిద్ర అంటే మెయింటెనెన్స్ సమయం మీకు తెలుసా మీకు ఒక కారు ఉంటే దాన్ని పదిహేను రోజులు వాడితే పదిహేను రోజులు గారేజ్లో ఉందనుకోండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం మంచిది అలాగే మీ శరీరం పది పన్నెండు గంటలు నిద్ర కోరుకుంటే అదొక సరైన వ్యవస్థ కాదు దాని మెయింటెనెన్స్ సరిగ్గా లేదు బహుశా ఇంధనం సరైనది కాదేమో లేదా మీ ఇంజన్ లీక్ అవుతూ ఉండొచ్చు ఇదంతా శారీరకమా లేదు మీరు వైద్యపరంగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పినా బట్ స్టిల్ మీకు ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర అవసరం అంటే చాలామంది చదువుకున్న వారందరూ ప్రతి మనిషి ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలని చెప్తున్నారు అది మన శరీరం అనే యంత్రం పట్ల చాలా అసమర్థమైన అవగాహన కదా ఈ గ్రహం మీద ఉన్న అత్యంత అధునాతనమైన యంత్రం ఇది ఈ మానవ యంత్రాంగం ఈ యంత్రం దాదాపు సగం జీవితం అంతా మెయింటెనెన్స్కే అవసరమైతే దీన్ని అధునాతనమైన యంత్రం అనలేం ఇది చాలా సులువు నేను మీకు మూడు విషయాలు చెప్తాను ఈ మూడు విషయాలు చేస్తే మీకు నిద్ర అవసరమైన సమయాన్ని బాగా తగ్గిస్తాయి చాలా సులువైనవి వీటిని మీరు రోజుకి ఒక పది పదిహేను నిమిషాలు పాటు చేస్తే మీ నిద్ర కోట అమాంతం తగ్గిపోతుంది మీకింకొక మూడు విషయాలు ఇస్తా చాలా సులువైనవి మీరివి చేస్తే మీ ఆహార కోట మీరిప్పుడు తినేదానిలో ముప్పై నుంచి నలభై శాతానికి తగ్గిపోతుంది అయినా అదే శరీర బరువుతో అదే హుషారుతో నిజానికి ఇంకాస్త ఎక్కువ హుషారుతో ఉంటారు తక్కువ నిద్రతో కూడా కాబట్టి మీరు మరమ్మత్తు చేసేది దానిని ఇంకాస్త సమర్థవంతంగా నడిపించడానికే కానీ అసమర్థంగా నడిపించడం ఇంజనీరింగ్ కాదు నేనొక అమ్మని నాకొక ఉద్యోగం ఉంది నాకు పనులున్నాయి మీరేదైనా సరే పర్వాలేదు మీరేదైనా ముఖ్యమైనది ఏంటంటే మీరు చేసే పని ఏదైనా మీరెందుకు చేస్తున్నారంటే అది ముఖ్యం అనుకున్నారు కాబట్టి మీరు చేసే పనులు మీకు ముఖ్యం అనుకుంటే మీరు ముందు మెరుగుపరుచుకోవాల్సింది మిమ్మల్నే ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది క్రమబద్ధమైన మార్గంలో మీ మీద పనిచేస్తుంది మీ శరీరం మీదే కాదు మనసు మీదే కాదు భావోద్వేగాల మీద కాదు అన్నిటి మీద మీ శరీరం మనసు భావోద్వేగాలు శక్తి అన్నీ అనుసంధానమై ఓ క్రమంలో ఉంటే ఈ యంత్రం ఇంకా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది దానితో మీకు అవసరమయ్యే నిద్ర కావలసిన ఆహారం విరామ సమయాలు మీ శరీరానికి గణనీయంగా తగ్గుతాయి అదే సమయంలో మీ పనితీరు పెరిగి మీరు మరింత సమర్థతతో పనిచేసే అవకాశం కలుగుతుంది ముఖ్యంగా మీరొక అమ్మ అయితే మీతో పాటు ఒకటో రెండో జీవితాల బాధ్యతని తీసుకున్నారు మీరు ఇలాంటి బాధ్యత తీసుకునే సాహసం చేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది మీరు ఇన్నర్ ఇంజనీరింగ్ తప్పకుండా చేయాలి మీకు మరో ఎంపిక లేదు మీరు అమ్మ కాకపోతే మీరు ఎంచుకోవచ్చునేమో కానీ మీరు అమ్మ అయితే మాత్రం ఇది చేసి తీరాలి